సాంస్కృతిక పునాదుల మీద నిలబడిన దేశం మన భారతదేశమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతిహాసాల్లోని సారాంశాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠశాల కరికులంలో చేర్చాలన్నారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా కవులుగా మారని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం అన్ని పండుగలు జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం వాల్మీకి చరిత్ర ఉంటుందన్నారు. వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నింటిలోనూ సారాంశం ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని సాధించేందుకు తోడ్పాటును అందించడమేనని చెప్పారు. ఇతిహాసాల్లోని రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన వాల్మీకి మహర్షి అని కొనియాడారు. రామాయణంలో రాముడిని కొడుకుగా, భర్తగా, సేవకుడిగా, రాజుగా, రాజ్య పరిపాలకుడిగా, పితృవాక్య పరిపాలకుడిగా, ఇలా అనేక విధాలుగా ఆచరించేవాడిగా పేర్కొన్నాడన్నారు. ఇలాంటి గొప్పవారి చరిత్రల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతైనా ఉందన్నారు. అలా ఎందుకు